కౌరవులు ఎంతమంది అంటే అందరూ 100 మంది అని చెబుతారు. ధృతరాష్ట్రుని పిల్లలందరూ కౌరవులే అనుకుంటే కనుక 102 మంది కౌరవుల లెక్క తేలుతుంది. ఎందుకంటే ధృతరాష్ట్రునికి సుఖద అనే చెలికత్తకి యుయుత్సుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇక కౌరవులకు దుస్సల అనే చెల్లెలు కూడా ఉంది. ఈ ఇద్దరితో కలుపుకొని కౌరవులు 102 మంది. అయితే దుస్సల ఎలా జన్మించింది అంటే వ్యాసుని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరించింది. అయితే కాలం గడుస్తున్న తనకి సంతానం కలగకపోగా తన తోటి కోడలు కుంతికి ధర్మరాజు జన్మించాడు. దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతోనే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు తన వరం వృధా పోదని, ఆ మాంసపు ముద్దలని 100 కుండలలో ఉంచమని, వాటి నుంచి 100 కుమారులు ఉద్భవిస్తారని పేర్కొంటాడు. ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు, అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అనుకుంటుంది గాంధారి. ఆమె కోరికను వ్యాసుడు మన్నించడంతో 101 కుండలలో ఆమె గర్భస్థ శిశువుని భద్రపరుస్తారు. అలా జన్మించిన 101వ శిశువే దుస్సల. దుస్సల బాల్యం గురించి మహాభారతంలో ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే 100 సోదరులకు తోడు 5 పాండవులు కూడా కలిసి పెరగడంతో బహుశా ఆమె వారందరి సోదర ప్రేమను పొంది ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక దుస్సలకి యుక్త వయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్రథునితో వివాహం జరుగుతుంది. ఇతను ఎవరో కాదు, మనం తరచూ వినే సైంధవుడే. సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రథునికి ఆ పేరు వచ్చింది. సైంధవుడు మహాక్రూరుడు, పైగా స్త్రీలోలుడు. కోటికాస్యుడు అనే స్నేహితుడితో కలిసి సైంధవుడు అరణ్యం గుండా వెడుతున్నాడు. ద్రౌపదీదేవి ఆశ్రమంలో పూలు కోసుకుంటున్నది. ఆమె మహాసౌందర్యవతి. సైంధవుడికి ఆమె చెల్లెలవుతుంది. ఆ సమయంలో పాండవులు ఆశ్రమంలో లేరు, వేటకు వెళ్లారు. పాండవులు లేరు కనుక ఒక్కతే ఉంది కనుక కబురు చేశాడు. దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు అన్నగారే కనుక రమ్మనమంది ఆయనకు మంచినీళ్లు ఇచ్చి పళ్ళు తెచ్చి పెడుతుంది. దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు, నేను నిన్ను నా భార్యను చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయి, అన్నా నీ నోటి వెంట ఈ మాట రావచ్చా? అన్నా చెల్లెలతో ఇలా మాట్లాడవచ్చా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అన్నా అంది. అంతే, ఆమెను అపహరించి రథంలో చాలా వేగంగా తీసుకుపోయాడు. భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు. కొద్దిసేపటి తర్వాత పాండవులు వచ్చి విషయం తెలుసుకున్నారు. ఇక్కడ సైంధవుడు తప్పు చేశాడు. ధర్మరాజుకు కూడా కోపం వచ్చింది. భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు మరి. కానీ భీముడు కోపంతో సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని, భీమ కోపంతో చంపేస్తావేమో, ఒక్కటి గుర్తుపెట్టుకో, మన చెల్లెలు పసుపు కుంకుమలు పోతాయి. చెల్లెలు ఇంటికొచ్చి, అన్నయ్య నా పసుపు కుంకుమలు తుడిచేశావా అంటే ఏం చెప్తాం, కోపాన్ని నిగ్రహించుకో అని ధర్మరాజు భీముడితో అంటాడు. అప్పుడు భీముడు చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా అని అంటాడు. అయినా భీముడి కోపం చల్లారలేదు. అందుకే అర్జునుడిని తోడిచ్చి పంపాడు. వెంటనే పరమవేగంతో వెళ్ళి సైంధవుణ్ణి బంధించి పట్టుకొచ్చారు. పాండవుల శక్తి అటువంటిది మరి. సైంధవుణ్ణి బంధించి తీసుకొచ్చి ధర్మరాజు కాళ్ళ ముందు పడేశారు. నీచమైన గుణానికి లోనయ్యావు, బావవి కనుక చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా, లేకపోతే చంపేసుండేవాళ్ళు నా తమ్ముళ్ళు, బుద్ధి మార్చుకుని బతుకుపో అన్నాడు ధర్మరాజు. చితక్కొట్టి గుండు గొరిగించి వదిలిపెడతారు. ఆ తర్వాత సైంధవుణ్ణి చావ చితక్కొట్టి గుండు గొరిగించి వదిలిపెడతారు పాండవులు. అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తోంది. తర్వాత సైంధవుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్ష పెట్టుకుని వారిని చంపగల శక్తి ఇవ్వమని అడిగాడు. వారు ధర్మరక్షకులు, అలా కుదరదు, అయితే ఒక వరం ఇస్తాను, నా పాశుపతాస్త్రం ఉంది కనుక అర్జునుణ్ణి నీవెలాగూ ఓడించలేవు. అర్జునుడు లేని సమయంలో మిగిలిన 4 ఒక్కరోజు మాత్రం వారెంత బలంతో వచ్చినా నీవు ఓడించగలవు అన్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగానే దానిని అవకాశంగా తీసుకున్న సైంధవుడు, ధర్మరాజు, భీముడు, నకుడు సహదేవులను లోనికి వెళ్లకుండా అడ్డుకొని పాండవుల మీద పగతో చంపేస్తాడు. ఇక అర్జునుడు ఊరుకుంటాడా? ఆ మన్నాడు సాయంత్రానికల్లా సైంధవుడి తల నరికేశాడు. ఇక ఆ తర్వాత అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు.
కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమితమవుతాడు. అదే సమయంలో జయద్రుదుని అంటే సైంధవుడి వారసునిగా అతని కుమారుడైన సురధుడు సింధురాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు. హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధ యాగాన్ని తలబెడతాడు. ఇందులో భాగంగా యాగశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీస్తుంది. ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాని వెనుకనే అర్జునుడు బయలుదేరాడు. గుండె ఆగి చనిపోతాడు. ఇక యాగశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తుందని తెలిసిన సురధుడు అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతోనే గుండె ఆగి చనిపోతాడు. సురధుని కుమారుడు మాత్రం అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. కానీ మహామహావాళ్లే అర్జునుని ముందు నిలవలేకపోయినప్పుడు అతను ఎంతసేపని తన పోరుని సాగించగలడు? అందుకే తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి తన మనవడిని కాపాడమంటూ దుస్సల అర్జునుని కోరుకోవడంతో అతడిని సింధు రాజ్యానికి అధిపతిగా నియమించి వెనుదిరుగుతాడు అర్జునుడు. అలా దుస్సల విచక్షణతో కౌరవ పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరం నిలిచిపోతుంది. ఈ కథ ద్వాపర యుగం నాటిది. అయితే ఇప్పటికీ ఒక మంచి పనికి ఎవరు అడ్డు వచ్చినా సైంధవుడిలా అడ్డుపడ్డాడు అని అంటూ ఉంటాం. అటువంటి అపకీర్తిని శాశ్వతంగా మూటగట్టుకున్నాడు సైంధవుడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.